विजय की जामीन इवडानिकोच्चाम वाडु रात्रि ड्यूटी लो उन्न नन्ने चंपबोयाडु वाडिकि जामीना ఐజీ గారి వాడికి జామీన్ ఇవ్వొద్దని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏ నేరం కింద అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేశాం. ఏ నేరం మీద అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. రాత్రికి ఆలోచిస్తాం. నేరం తెలియకుండా అరెస్ట్ చేయడానికి మీరెవరు? పెద్ద జర్నలిస్ట్లా మాట్లాడకు. ఈ రాత్రికి ఎన్కౌంటర్ లాంటివి ఏమీ జరగకుండా ఉంటే రేపు పొద్దున కేసు కోర్టుకు తీసుకొస్తాం. దోపిడియో మానభంగమో మర్డరో చాలా కేసులు ఉన్నాయి. లేకపోతే వాడు డెడ్ బాడీ వచ్చినా రావచ్చు. చూడాలి. సరేలేవయ్య, ఆ మాత్రం నాకు తెలవదా? నేను సీఎం ని మాట్లాడుతున్నాను. జగన్నాథం గారా? ఆ మేడం, నేనే మాట్లాడుతుండా. ఆ విజయ్ అని అతన్ని రోడ్డు మీద అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి మరీ లాకప్ లో వేశారట. అతన్ని ఏ నేరం కింద అరెస్ట్ చేశారో నాకు అర్జెంట్ గా రిపోర్ట్ కావాలి. అతనికి గోండాలతోటి, నక్సలైట్లతోటి, పంజాబ్ టెర్రరిస్టులతోటి, ఎల్టీటీ వాళ్లతో కూడా సంబంధాలున్నాయని రిపోర్ట్లు వచ్చాకనే అరెస్ట్ చేసినాం. అతని సిన్సియారిటీ మీద నాకు నమ్మకం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతను పోలీస్ స్టేషన్ లో ఉండడానికి వీల్లేదు. విజయ్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కోర్టుకు హాజరుపరిచే బాధ్యత నాది. వెంటనే అతన్ని రిలీజ్ చేయండి. మీ మాటని అతను వదిలేశారనుకోండి, మీరు బాగానే ఉంటారు. రేపు పొద్దున ఏదన్నా అయితే నా మీదకి వస్తుంది. కావాలంటే క్యాబినెట్ మీటింగ్ అరేంజ్ చేయండి, అక్కడనే చర్చిద్దాం. ఓకే. చూడు, రేపు క్యాబినెట్ మీటింగ్ లో రభస అవుతుంది. మనం మాత్రం ఏమీ తగ్గొద్దు. మనం మొత్తం పదవులకు రిజైన్ చేయాలి. మన కాళ్ళు పట్టుకొని మనకి ఇంతకంటే మంచి పదవులు వస్తుంది. మనం ఆమె జుట్టు పట్టుకున్నట్టు ఉంటది, మనకు ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది. పదవి మళ్ళీ ఇచ్చేస్తారంటే నేను రిజైన్ చేస్తాను. మాట్లాడండి హోమ్ మినిస్టర్ గారు. నాకు తెలవంది చెప్తా, ఈ క్యాబినెట్ మీటింగ్ లో ఇట్లా మాట్లాడాల్సి వస్తున్నందుకు నేను చాలా బాధపడుతుండా. గవర్నమెంట్ అంటే దానికి ఒక స్థాయి ఉండాలా, సంస్కారం ఉండాలా? మీరేమైనా లేడీ హిట్లర్ అనుకుంటున్నారా? మన గవర్నమెంట్ గురించి చాలా చీప్ గా మాట్లాడుతున్నారు. నేను ఆ విషయాన్ని మాట్లాడకూడదు, ఎందుకంటే నేను సీఎం గా దిగిన తర్వాత ఆవిడ సీఎం అయ్యారు కాబట్టి. నేను లోకల్ చాలా విషయాలు చెప్పాను, ఆవిడ అన్నింటినీ కేర్లెస్ చేసినారు. దాని నుంచి ప్రభుత్వానికి ఎంత బొక్కపడుతుంది? కూర్చోండి, మీరంతా కూర్చోండి, ఆయన చెప్పనివ్వండి. ఏంటే చాలా మాట్లాడుతున్నారా? త్రిపురం కాన్స్టిట్యూన్సీ నాది, ఆవిడ ఏమని చెప్తా? అసలు నేను స్వార్థం చూసుకోవడం లేదండి. పార్టీ శ్రేయస్సే నా శ్రేయస్సు. అసలు నేను తప్పు చేసినా చేయకపోయినా నా ఎంబడి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నా పార్టీలో పెద్దవాళ్ల కోరిక మేరకి నేను రిజైన్ చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన. అసలు ముఖ్యమంత్రిగా సజెస్ట్ చేసిందే నేను కదా. మీరేంటి ప్రధాన గంట వస్తుండరు? ఒక బ్రోతరామ్మాయిని అరెస్ట్ చేస్తే విడుదల చేయమంటారు, ఒక గోండాని అరెస్ట్ చేస్తే వాళ్ళని వదిలేయమంటారు. నాకు తెలవని చెప్తా, చీఫ్ మినిస్టర్ అంటే ఇంత చీప్ గా ఉండకూడదు. అసలు నేను ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నా, కానీ ఏం చేయలేకపోతా ఉంటా. ప్రధాన గంట వస్తారు, అందుకే నిస్వార్థంతో నా హోమ్ మినిస్టర్ పదవి రాజీనామా చేస్తా ఉంటా. ఇదిగో నా రెజిగ్నేషన్. మన ప్రభుత్వం అంటే ప్రజల లోపు అయిపోయిందండి. ప్రతివాడు మాట్లాడుతున్నాడు. మీది చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో లేదు, ఎంక్వైరీ ఆఫీస్ లో అయిపోయింది. ఎవరింట్లో ఉన్న పిల్లడు తప్పిపోతే మీ ఆఫీస్కి వస్తారు, గోండాలు అరెస్ట్ చేస్తే మీ ఆఫీస్కి వస్తారు. అసలు ఎవరిని అరెస్ట్ చేసినా మీ ఆఫీస్కి వస్తారండి. అన్నయ్య మద్దతుగా నేను రాజీనామా ఇస్తున్నాను. పెద్దవాళ్ళందరూ రాజీనామా చేస్తుంటే ఇంకా కేబినెట్ లో ఎవరు మిగులుతారండి? నా దేవాదాయ శాఖకు నేను రాజీనామా చేస్తున్నాను.
పెట్టుకోండి. ఫోన్ ప్లీజ్. గవర్నర్ గారా? గవర్నర్ గారు చెప్పినా మేము ఎత్తడం లేదంటే ఎవరికి కావాలి పదవ? నేను ముగ్గురు రెజిగ్నేషన్స్ పంపిస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి. అమ్మా తల్లి అమ్మా, నువ్వు రాజీనామా చేస్తే నువ్వు భయపడి మమ్మల్ని పట్టుకోవాలి మళ్ళీ పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఏం చెబితే అది చేస్తా ఉన్నారు వీళ్ళు. అమ్మా పొరపాటు అయిపోయింది, ఇలా జరుగుతుంది అనుకోలేదు తల్లి. నాకంటే నాకు ఇచ్చే తల్లి. ఊచ కోత కోసే వారి కంటే మీలాంటి ఊసర వెళ్ళే ఇంకా డేంజర్. దయచేసి బయటకు వెళ్ళండి. సిరిపురం ఎమ్మెల్యే గారు, మీ దాదాగిరికి చాలు. దేవుణ్ణి దోచుకునే వాడిని అయినా క్షమించచ్చు, కానీ దేశాన్ని దోచుకునే వాడిని మాత్రం క్షమించకూడదు. అసలు మీ ఇద్దరిని కేబినెట్ నుంచి ఎలా తొలగించాలా అని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. ఆ పని ఇప్పుడు మీరే చేసి నా బరువు తగ్గించారు. ఇంతవరకు మీరు రాష్ట్రానికి చేసిన సేవలకి చాలా థ్యాంక్స్. మీరింత దద్దమ్మలే నేను తెలుసుకోలేదు. అది తెలుసుకుంది అందుకని సీఎం అయినది. పులి నోట్లో తలకాయ పెట్టి ఎవడైనా తోక గెలుగుతాడా? మీకంటే గుడి మెట్ల మీద ముష్టి అడుక్కునే దానికే రాజకీయం తెలుసు. దాని మెట్టు మీద ఇంకో ముష్టిది రాకుండా దాని సీకటి కాపాడుకుంటుంది. ఆ సీఎం మీతోనే వదులుద్దు అనుకుంటున్నారా? వదలదు. నా మీదకి వస్తుంది, వారం రోజులు నా మీద కక్ష తీర్చుకుంటది, గుండె యాక్ట్ కింద నన్ను అరెస్ట్ చేపిస్తుంది, నన్ను ఉరి తీపిస్తుంది తీపిస్తుంది. జై భవాని. అయితే మా ఈ లేఖలు చెప్పింది నిజమేనమాట? అయితే ఉరికి ఏం చేస్తారు? ఆ ఫ్రంట్ పేజీలో వేసే ఫోటో ఇప్పుడు ఇచ్చే బాబు, ఆ తర్వాత నేను ఆత్మకాలను బాగలేను. నాకు ముందే అనుమానం ఉంది ఆవిడేదో ప్రిపరేషన్ ఉండదని. దాన్ని వదిలితే చాలా ప్రమాదం సార్. దాన్ని వెంటనే పవర్లోంచి దింపేయాలండి. అవును, దాని నుంచి నేను తప్పించుకోవాలంటే ఆ సీఎం దించాలి. నేను సీఎం కావాలి. నాకు రాజకీయం అంటే ఇష్టం లేదు, కానీ నేను బయటపడాలంటే నేను సీఎం కాక తప్పడం లేదు. కలర్ మారిందట ఈ మధ్యన సీఎం మారుస్తాం అంటే ఆడది సీఎం మారుస్తున్నంత సులువు అయిపోయింది. అబ్బో పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే చాలా కష్టం అంటే. మరి నన్ను సీఎం చేస్తానని మీరు సీఎం అవడం ఇదేం బాగాలేదంటే. నిన్ను చంపకుండా సీఎం అయితే సంతోషపడు. ఎమ్మెల్యేలందరినీ దొడ్లో పెట్టినా అందులో ఎవడోటైకు నాడు పెళ్ళ బిడ్డలు చంపేస్తా. అది నా చేతి విద్య. ఆ సీఎం ఎట్లా దించాలా అని ఆలోచిస్తా ఉండా. ఆ సీఎం ఆ విజయగాన్ని రిలీజ్ చేయమని ఆర్డర్ వేసింది. ఆడు గాని బయటకు వస్తే మొత్తానికి కట్టొస్తాడు. వాడిని రిలీజ్ చేయిస్తుందని తెలుసు నాకు, అందుకే అడ్రస్ మార్చేసిన. ఏమో నాకేం తెలుసు, రాత్రి సెల్ తాళం పగలగొట్టి కానిస్టేబుల్ ని కొట్టి తప్పించుకుపోయాడు. సెల్లో ఉన్నాడిని సీఎం రికమెండేషన్ విడిపించగలదేమో గాని పారిపోయినా ఏ రికమెండేషన్ విడిపించలేదు. ముక్కాని కొడతావురా, ఈ ముక్కాని కొడతావురా మదన్. ఈ రాజధానిలో ముక్కాని ఎదిరించిన వాడు ఎవడైనా ఉన్నాడ్రా? చిల్లాతారే. శంకరా, ఎందుకయ్యా ఇంకా పెట్టుకున్నావు? వేసేస్తే పోరా, కసి తీరొద్దురా. నా కోపం చల్లరి దాకా కొట్టి కొట్టి చంపేస్తానండి. ఆడి గురించి ఆలోచిస్తారు ఏందిరా? ఆ సీఎం ని ఎట్లా దించాలో ఆలోచించుంట. ఆ సీఎం ని దించానికి 6 గంటల పథకం పెట్టినా. 6 గంటల పథకం అసెంబ్లీలో ఎప్పుడు వినలేదే? అవును, ఆంబోతి లెక్క తిని పండేటోళ్ళు మీకే మెరక. నేను చెప్తాను వినండి, రాజధాని 6 గంటలు అల్లకల్లం చేపిస్తా, శవాలి గుట్లగా ఇప్పించేస్తా. దానికి ఇడ్లీలు తిని మిమ్మల్ని నమ్ముకోవడం లేదు. ఉత్తరం నుంచి రొట్లు తిని వాళ్ళు పిలిపిస్తున్నా. వాళ్ళకి గంజాయి ఇస్తా, నల్లమంది ఇస్తా, మస్తుగా దాగిపిస్తా, పిచ్చి పులు లెక్క తినిపిస్తా. ఆ సీఎం ని ప్రజాస్వామ్య లెక్క దించాలనా, లేకపోతే ఆ ప్రభు దగ్గరికే పంపాలనా? 6 గంటల తర్వాత 7 గంటకి నేను కలర్ ఇస్తా. రాష్ట్రం అంతా రావణ కాస్త లెక్కన కాలిపోతుంది. అబ్బా ఎన్ని శవాలో, ఎన్ని సావులో, బిల్డింగ్ లోకి నిప్పుకుంది. మొత్తం బావుల్లో నీళ్ళన్నీ ఆవిరైపోయి ఉంటాయి. మాయాబజార్ సినిమాలో ఆఖరి సీన్ చూస్తున్నట్టు. మాయాబజార్ కాదు భయ్, ముక్కా బజార్ రా అన్న. నువ్వు సీఎం అయిపోతావా? ఏమిరా కలర్ మారుతాంది, అవ్వద్దా? నేనేదాం అనుకున్నా. నువ్వా? నువ్వు
నువ్వే? అవునన్నా, నలుగురు ఎమ్మెల్యేలకు అడ్వాన్స్ ఇచ్చిన అసెంబ్లీ ఆలు కూడా చూసుకొని వద్దులే. ఈసారి నువ్వులే, ఇంకొకరు అడిగితే ఇవ్వకపోదు. నువ్వు ఒక్కనే ముచ్చోడిలాగా సీఎం పదవి అడుగుతుంటే ఇదకపోతే నాకేం విశ్వాసం ఉంటది? నీటి కష్టం నువ్వు అర్థం చేసుకోకపోతే గొయ్యి అర్థం చేసుకుంటా? ఏ కసమతి రాకపోద్దా, నిన్నెవడైనా దించేయకపోతా అప్పుడు నీ వారసుడిగా నేను ఎట్టకపోతానా? నీ మీద విశ్వాసం తోటి నేను కోరుకున్న సీఎం పదవిని నీకు ముట్టేస్తున్నాను. తీసుకో 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 తీసుకో. చూడమ్మా, ఆ పాప ఇష్టోళ్ళు నా బిడ్డను ఏం చేశారో చూడు తల్లి. మేడం, ఇదంతా మీరే చేశారని ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు, సెక్యూరిటీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అవును మేడం. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ మై సెక్యూరిటీ. ఏమిటి గారు, ఏమిటండి ఇది, హాస్పిటల్ అంతా ఇలా? సారీ మేడం, ఏం చేయను, నిమిషానికి 10 కేసులు వస్తుంది. హాస్పిటల్లో సరిగా మందులు కూడా లేవు. We have 200 unidentified dead bodies. We are doing our best. But... మేడం, సోమనాథ్నగర్ దగ్గర పెద్ద బ్లాస్టింగ్ జరిగిందట. ఎంతమంది చనిపోయారో తెలియలేదు. శవాలు చూడ్డానికి వెళ్ళింది కదా, శవంలా కూలిపోవడానికి మస్తుగా ప్లాన్ చేసిన. ఏంది, ఆవిడకి సెక్యూరిటీ మామూలుగా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉందండి, ఆడికి ఎవరు పోలేరు. అవును, ఆ సెక్యూరిటీ వాళ్ళనే కొన్నాం, వాళ్ళతోనే గాల్పించేస్తున్నాం. అదేం మన కలర్? అయితే దాని సౌండ్ మేము చూడాలి, మమ్మల్ని దింపింది కదా. ఎల్లుండ్రి ఏంటి సార్, అందరికి ఇలా చెప్తున్నారు. అందుకే సార్, మన ప్లాన్స్ అన్ని అప్సెట్ అవుతున్నాయి. నిజమే సార్, మన ఆలి మ్యాటర్ లీగర్ అందుకే చచ్చిపోయాడు. ఊరుకోరా, యదవులందరికి చెప్తా ఆంధ్రా. నేను చెప్పింది వాడు అడిగిన దానికి. ఏం చేస్తానో గెట్ల చేస్తానో నాకు మాత్రమే తెలుసురా, మీకు కూడా చెప్పనురా. ఏమనుకుంటున్నావు ఈ ముక్కని?